రానున్న పదేళ్లలో ఏపీ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జలవనరులు, ఖనిజ వనరులు, సువిశాలమైన కోస్తా తీరం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి వంటి అభివృద్ధికి అవసరమైన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పలు ప్రతిపాదనలు చేశారు. గత కొంతకాలంగా తాను చేస్తున్న వినూత్న ప్రతిపాదన P4 గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరినప్పుడు సమావేశంలో సానుకూల ప్రతిస్పందన లభించింది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వల్ల వచ్చే లాభాలేమిటో దేశానికి తెలుసని, కానీ ఇందులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా 4P కూడా చేరితేనే పేదరిక నిర్మూలన సాధ్యమని వివరించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన 0 పవర్టీ టార్గెట్ సాధించాలంటే P4 అమలు చేయాలని తెలిపారు. సాంకేతికతను పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలుంటాయని చెప్పారు. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో తొలి 10% మంది సంపన్నులు అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి బాటలు వేసేలా విధాన రూపకల్పన చేస్తే పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో తాము ఈ విధానాన్ని అమల్లోకి తేబోతున్నట్లు ఆయన ప్రకటించారు. భారత ఆర్థికంగా 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమైంది కాబట్టి 2047 కల్లా 2 లేదా 1వ స్థానానికి ఎదిగేలా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. వికసిత భారత్ 2047 టార్గెట్ కు రోడ్ మ్యాప్ కు పలు సూచనలు చేశారు ఏపీ సీఎం. మరోవైపు రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని, పట్టిసీమ ద్వారా జరిగిన నదుల అనుసంధాన ఫలితాన్ని ఇప్పుడు ఏపీ రైతులు ఆస్వాదిస్తున్నారని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చేసినట్లుగానే ఇప్పుడు నదుల అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం జాతీయ స్థాయి రోడ్ మ్యాప్ రూపొందించాలన్నారు. దీంతో జలాల పరంగా భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు చంద్రబాబు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లకు రహదారుల్ని అనుసంధానం చేసి గ్రామం నుంచి మౌలిక వస్తువుల కల్పన ప్రారంభిస్తే మనం అనుకున్న వృద్ధి రేటు సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సిచ్యువేషన్ స్థాయిలో పరిశీలించాలని, ప్రతి అంశాన్ని వ్యక్తి, కుటుంబం, గ్రామ, పట్టణ, నగర, రాష్ట్ర స్థాయిలో చూసి వాటన్నిటినీ సంతృప్తికర స్థాయిలో 100% అమలయ్యేలా కృషి చేయాలని ప్రతిపాదించారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరే సామర్థ్యం భారత్కు ఉందని, అందుకోసం ప్రతి ఉత్పత్తి తయారీలో పర్ఫెక్షన్కు వెళ్లాలన్నారు. మరోవైపు పరిశ్రమలు వస్తే ఎంత పెట్టుబడి పెడతారనే దానితో పాటు ఎంతమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారనేది కూడా చూసుకోవాలని, ప్రపంచ స్థాయి అవసరాలను తీర్చి అత్యుత్తమ ఉత్పత్తులను తయారు చేసి తయారీ రంగానికి భారత్ను హబ్గా మార్చాలన్నారు. హరిత ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వనరులను సద్వినియోగం చేసుకుంటే అది సాధ్యమేనన్నారు చంద్రబాబు. అధిక జనాభాను బలహీనతగా కాకుండా బలంగా మలుచుకోవడానికి డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలన్నారు. దేశానికి యువత అతిపెద్ద వనరు అని, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. భారతదేశ మానవ సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటే $50 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం అసాధ్యమేమీ కాదని చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించారు. మనకుండే అడ్వాంటేజ్ కానీ మెన్షన్ చేశాను. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి దానికి కూడా థ్యాంక్స్ చెప్తాను. బైఫర్కేషన్ యాక్ట్ ఉండేది అమరావతి బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్పెషల్ స్ట్రాటజీస్ మన హామీ ఇచ్చారు ఏది కాంగ్రెస్. ఇప్పుడు స్పెషల్ స్ట్రాటజీ కాదు, మిగిలినట్టుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందుకు కూడా నేను ఫిగర్స్ పెట్టాలి, స్టడీ చేయాలి.
ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా ఆర్థిక పరిస్థితిలో బైఫర్కేషన్ అప్పుడు దగ్గర దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు 30,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పవర్ క్యాపిటల్ 30,000 రూపాయలు డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, బ్యాలెన్స్ చేయడానికి బెడ్డి పెట్టాలి. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ వీళ్ళు వచ్చారు, నేను దాన్ని పికప్ చేశాను, కొద్దిగానే చేయగలిగాను. అక్కడ నుంచి అవన్నీ డీటెయిల్స్ నేను అసెంబ్లీ చెప్తాను. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటి కంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి ఇప్పుడు లేదు. అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం మొత్తం జరిగింది. దాని మీద ఫైట్ చేశాము, సరే జరిగిపోయింది. పేట కంపెనీ దాని నుంచి మళ్ళీ మనం రీబిల్డ్ చేసినాం. రికవర్ అయ్యే సమయంలో ప్రజలు ఇది చేశారు, సరే ఇతను వచ్చాడు మొత్తం నాశనం చేశాడు. ప్రజలు దాంతో ఇంకా ఫ్రస్ట్రేషన్కి వచ్చి హిస్టారిక్ విక్టరీ ఇచ్చారు. విక్టరీ ఇచ్చారుగా లాస్ అని పోర్చలేరు కదా. ఇప్పుడు ఆ బాధ్యత మాకప్ప చెప్పారు రీబిల్డింగ్, అది నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మేము చెప్పాం, అందరం చెప్పాం పోయేసి. అందుకే నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు వచ్చారు, వచ్చినప్పుడు మా బాధ్యత అవన్నీ చేయాలి. ఇది ఎస్పీఎన్ చీఫ్, మనకంటే 3-4 రాష్ట్రాలే వెనక ఉన్నాయి. స్వచ్ఛ భారత్లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి. ఇంకొక పక్కన